Vassishta. Waiting anna, Nikosu. Congratulations. Chala adbhutanga visual wonder laga undi. Teaser lo na mega abhimanulu andariki nijanga vallandari tarapuna hats off meeku. Chala adbhutanga chesaru. 15 రోజులు నిద్ర లేకుండా ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ టీజర్ కట్ చేశారు. సినిమా కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పనిచేశారు అంటే దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోండి సరిపోతుంది. అంటే ఏ యాంగిల్ అంటే రెండో సినిమా అయ్యే మెగాస్టార్తో చేయటం అనేది నిజంగా మామూలు విషయం కాదు. సో దాన్ని ఎలా చెప్పి ఏది చెప్పి ఒప్పించారు అంటే చిరంజీవి గారికి కథ చెప్పాను, ఆయన కథ నచ్చింది, ప్రొడ్యూసర్కి కథ నచ్చింది, సినిమా స్టార్ట్ చేసాం. అంటే ఆయన్ని రెండో సినిమా అంటే అంత ఈజీ కాదు కదా, అందుకోసం నేను అడిగాను. అంటే చిరంజీవి గారితో ఒక ఫ్యాంటసీ సినిమా చేద్దాం అనుకుని ఒక కథ చేసుకుని ఆయనకి ఇలా అప్రోచ్ అవ్వడం, ఆయన కథ నచ్చగానే ఆయన ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశారు. సో అదే ఎగ్జైట్మెంట్ మా విక్కి గారు. అందరికి నేను చెప్తాను, మీరు అడగండి, ఆయన బదులు కూడా నేను ఆన్సర్ చెప్తాను. అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, అందరం ప్రిపేర్ ఉన్నాం. సడన్గా చేంజ్ అవ్వడం కారణం ఏంటి? సడన్గా చేంజ్ అవ్వడం అంటే అండి, మొన్నటిదాకా వద్దాం అనుకున్నావు, లాస్ట్ ఇయర్ మేము అనౌన్స్ చేసాం అది నిజమే. బట్ రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది అండ్ రామ్ చరణ్ గారు రాజు గారి కోసం అండ్ చిరంజీవి గారితో మాట్లాడి ఈ డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే మా సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మేము చెప్పిన యాజ్ పర్ డేట్ ప్రకారం మేము రెడీగా ఉన్నాము. బట్ ఈలోపు రాజుగారు అడగడం వల్ల చరణ్ గారి కోసం ఈ సినిమా మేము పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకే చోట చోట గారు హీరోయిన్లే కాదు అందంగా చూపించడం, హీరోలు కూడా అందంగా చూపిస్తారని ఎన్నోసార్లు పూజ చేసుకున్నారు. అది చిరంజీవి గారితో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాకి మీ ఫోటోగ్రాఫీ అందించారు, అంతకుముందు కూడా అలా చూపించారు. సో ఎస్పెషల్ ఈ సినిమా ఇందాక మన అభిమానులు అన్నట్టుగా 35 ఏళ్ళ యంగ్ కుర్రాళ్ళలాగా చిరంజీవి గారిని చూపించారు, అంత హ్యాపీ ఫీల్ అయ్యారు అభిమానులు అందరూ ఇందాక. సో ఆ సీక్రెట్ గురించి మళ్ళీ చాలా రోజుల తర్వాత చిరంజీవి గారితో పనిచేయడం మీరు. చిరంజీవి గారు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉన్నారు. చాలా రోజులు గ్యాప్ తర్వాత చిరంజీవి గారితో అప్పుడు పనిచేసింది ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారితో పనిచేయడం ఎక్కువ ఛాలెంజింగ్. మళ్ళా నేను ఒక కొత్త కెమెరామ్యాన్లా పనిచేయాల్సి వచ్చింది ఆయన దగ్గర. అంటే టెక్నికల్గా కానీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చిరంజీవి గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. లార్జర్ దాన్ లైఫ్లో చిరంజీవి గారు ఉన్నారు. సార్ చిరంజీవి గారిని 65 నుంచి 35 తీసుకురావడానికి మీరు టెక్నిక్ ఏమైనా వాడారా లేకపోతే న్యాచురల్ కెమెరానే షూట్ చేశారా? నేను ఏమీ టెక్నిక్ వాడలేదు. చిరంజీవి గారు అలాగే మీరు ఏం చూసారు అది చిరంజీవి గారు అలా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి పబ్లిక్ ఫంక్షన్లో మళ్ళీ చిరంజీవి గారిని చూస్తే మీకు అర్థం అవుద్ది. డైరెక్టర్ సో మచ్ హార్డ్ వర్క్ చేశారు ఆయన ఒరిజినల్గానే చిరంజీవి గారు. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఆయన ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆయన సిస్టమ్ అనేది ది బెస్ట్ సిస్టమ్ అంతే. డైరెక్టర్ వశిష్ఠ గారు విజయదశమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. విజువల్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. మాకంటే ఒక కథ రాసుకున్నప్పుడు మీరు ఇందులో పురాణ ఇతిహాసాల నుంచి ఏదన్నా పాయింట్ తీసుకున్నారా లేదా టోటల్గా ఫిక్షనలా? విశ్వంభర కథ పురాణాలు ఇన్స్పిరేషన్ ఉంటుంది కానీ విశ్వంభర అనేది టోటలీ ఫిక్షనల్. వశిష్ఠ గారు, విక్రమ్ గారు, విక్రమ్ రెడ్డి సార్ మాట అడగండి అడగండి. చిరంజీవి గారి కెరియర్కి హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది, ఫెస్టేజియస్ ఫిలిము. ఈ ఫిలింని ఏదైనా ఫెస్టివల్కి రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అంటారు కదా, ఈ సంక్రాంతి ఫెస్టివల్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే ఫెస్టివల్ అండి. వశిష్ఠ గారు ఇక్కడ 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 ఫస్ట్ హై అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు సోషల్ ఫ్యాంటసీ అనగానే మాకు చిరంజీవి గారిది చిన్నప్పుడు మేము చూసినటువంటి అంజి చిత్రం చాలా చాలా ఇష్టం. దానికన్నా ఐ మీన్ దాంతో పోల్చుకుంటే మా సినారియోకి వచ్చినప్పుడు అది చాలా అంటే గ్రాఫిక్స్ కానీ ఆత్మలింగం కానీ ఇవన్నీ చాలా నచ్చేవి. సో ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి కానీ ఎవరికైనా సరే ఇది ఆ విజువల్ వండర్ అవుతుంది అని చెప్పి మాకు డెఫినెట్లీ అనిపిస్తుంది టీజర్స్ చూస్తుంటే. మరి ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే ఎన్ని పాటలు ఉండొచ్చు, ఏంటి ఎలాంటి డ్యాన్స్ నెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 5 సాంగ్స్ ఉంటాయి అండ్ డ్యాన్స్ నెంబర్స్ మీరు స్క్రీన్ మీద చూసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అంతా ఎక్స్పెక్ట్ చేసుకోండి. వావ్. అండ్ మనం చెప్పకూడదు వాటి గురించి. మరి చోట గారు సార్, అంటే మీరు అన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు ఒక కొత్త కెమెరామ్యాన్ లాగానే వర్క్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అని అన్నారు కదా. సో ఇలాంటి విజువల్ వండర్ ఫిలిమ్స్కి కెమెరా వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఛాలెంజింగ్గా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఈ సినిమా అంతా బిగినింగ్ నుంచి నిన్నటి వరకు ఛాలెంజింగ్, ఎవ్రీడే ఛాలెంజింగ్.
ఎందుకంటే చాలా చెప్పనా వద్దా తర్వాత చెప్తా. చోటా గారు ఇక్కడ ఇక్కడ. సో అంటే చిరంజీవి గారి విషయంలో ఆయన చాలా చేంజ్ అయ్యారని చెప్పారు కదా, అట్ ద సేమ్ టైం త్రిష కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఓకే, అప్పట్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జోడీ కట్టారు. సో ఎట్లా అనిపించింది త్రిష గారి విషయంలో చిరంజీవి గారి పక్కన? త్రిష కూడా ఇప్పుడు ఎందుకో చూడగానే బాగుంటుంది భజన. అప్పుడు నేను చాలా సినిమా రెండు మూడు సినిమాలు చూసాను, కానీ అప్పుడు కంటే ఇప్పుడే నాకు త్రిష బాగుంది. ఇది చాలా తమ్మునేల్ మీకు ఈరోజు తమ్మునేల్ ఒకటి ఏంటి వంద పెట్టుకోమా నాకేంటి. ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడ. అయితే అంటే చిరంజీవి రామ్ చరణ్ తండ్రి కొడుకులు కాబట్టి మీరు డ్రాప్ అయ్యారా ఏంటి? చరణ్ కోసం అండి. అదే చిరంజీవి గారు కొడుకు కాకపోయింటే ఏదైనా మళ్ళీ చిరంజీవి గారి డిసిషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. చిరంజీవి గారు ఏమన్నారు డ్రాప్ అవుదాం అన్నప్పుడు? ఎందుకంటే సంక్రాంతి బారి అనేది చిరంజీవి గారికి కూడా ఒక సెంటిమెంట్, సెంటిమెంట్ని కాదన్నారు కొడుకు కోసం. సో చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు మీతో? అంటే ఏదైనా ఇండస్ట్రీ కోసం అండ్ చరణ్ కోసం అండి బేస్, ఎందుకంటే గ్యాప్ ఉండాలి పెద్ద సినిమాలు అండ్ చరణ్కి గేమ్ చేంజర్కి మంచి డేట్ అవుతుంది అని సంక్రాంతి ఆయన కోసం సాక్రిఫైస్ చేస్తాను. వశిష్ఠ గారు, సో రీసెంట్లీ కీరవాణి గారి సంగీతం చూస్తే కొంతవరకు అంటే టాప్ నాచ్లో ఉండే ఆ మ్యూజిక్ అనేది కొంతవరకు డౌన్ డౌన్ అయినట్లు అనిపిస్తుంది లాస్ట్ మూవీస్ చూస్తే మనం. సో మీ అంటే బింబిసారా ఆడియో చాలా పెద్ద హిట్ నాకు బింబిసారా కాదు లాస్ట్ టైం లవ్ మీ కావచ్చు ఇలాంటి సినిమాలు. సో మీ మూవీకి ఇప్పుడు చిరంజీవి గారిది కాబట్టి కంపల్సరీ ఒక కేర్ తీసుకుంటారు. సో ఎట్లా ఉంది మ్యూజిక్ అని, ఏమైనా సాంగ్స్ ఏమైనా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సాంగ్స్ రిలీజ్ చాలా టైం ఉందండి ఇంకానే, ఎందుకంటే ట్రైలర్ అవ్వాలి దాని తర్వాత సాంగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి కీరవాణి గారు ఒక బాహుబలికి త్రిబులర్కి ఏ ఎఫెక్ట్ పెట్టారు, ఈ సినిమాకి అది ఎఫెక్ట్ పెట్టారు, ఆయన ఎప్పుడు డౌన్ అవ్వలేదు. ఒక్కొక్క సినిమా ఆడితే ఆడకపోవచ్చు, దానికి ఒకళ్ళ కారణం ఉండదు, అందరూ ఉంటారు. దానికి మ్యూజిక్ ఒకటే అని ఎక్కడ ఆయన చేసిన ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ మ్యూజికల్ హిట్స్ అయినాయి.